కనబడలేదా? పొద్దునే చెల్లి నట్లొత్తలేవు, మా బాధ మాకుంటే నీ బాధ నీకుంది. ఇంకా దర్రా నీ ఇస్తా ఏమైంది? पानी पाड़गा पानी पाड़गा पोर राक माला पानी राकोटा शत्रु अरे मल्ली नुमाना शेतन दारा नुमाना दारा गयान भाई पड़ता अट्ठा बड़ी नी अख पित्त पागना अनवसर वे पूरा दर्शक रहा मुरंगे మల్లేజన ఆయన బొమ్మన ఇంచెలు వదిలే నేను బండి కడుకుంటా లేకపోతే ఇయ్యాల నీ బండి కూడా నడవదు బొమ్మన ఆయన బొమ్మన ఇంకా నేను ఓపెనే అవుతున్నా కానీ అనవసరంగా వచ్చే కదరు మొరంగా ఇప్పుడు ఓడిపోటాలే మరి దానికి వచ్చిన రాకుంటే ఇక పిలిపించి చేయించుకోపా అని మంచిగా ఇక గదాన్ని భయపడతారు గట్టుకి ఒకటేసారి ఆడు ఎంతటోడే బూట పోరాడాడు పోరాడు సక్క జీతం ఉండడా ఏం ఉండడా ముగ్గురు మారితే మూడు రకాలు రాశారు ఒక్కటే అర్థమై పాడైతున్నాయి పాడగా పని పాడగా పని పాడగా నువ్వు మారవా ఏగా ఒక్కడికి వచ్చినట్టురా దానికి రావారా మొన్న అప్పుడు చేసిన పని కాదు జ్వరం వచ్చి పని పాపం ఇంటి కాడ పోయాడు అక్కడికి రాలే దాని మీద ఎవరు వస్తారు ఎవరు సరిగోతారు నిజంగా పూలు జ్వరం వచ్చిన పోరానికి వచ్చిందే భయపడ్డాడు పోరాడు బాగా ఎవరు ఉంటేనే భయపడతాడు నీ మొన్న నిన్ను వచ్చినప్పుడు ఏమైనా చూస్తే నాకు అర్థమైపోయింది మంచిగా వాడిని భయపడిచ్చినావు రాకుండా చేసినావు నేనేది భయపడిచ్చినా కుసో కుసో మళ్ళీ ఏనంటే వస్తాం మళ్ళా మళ్ళీ ఏనంటే వస్తాం మళ్ళా నాకు ఏమంటున్నాట అని భూమి జ్వరం వచ్చి కలవరిస్తాడా? రాత్రిపూట మొత్తం నిద్ర పడతాడట ఏదో అంటున్నాట ఊకే నిద్రల కలవరిస్తాడా? కలవరిస్తాడు ఊకే నిద్రల అంతేనా? నిజంగానా? నిజంగా నిజంగా పనికి రాకపోయా మూడు నాలుగు రోజుల నుంచి నువ్వు వారు మళ్ళీ నేను ఆమాసనే అవును భయపడతాడు మంత్రగారు చూపిస్తా వేసిండు అనుకో పోరడు లేచి తెలందాక కూడా తిరగాలి నిజంగా పోరడు పని కొత్తదా నాకు పని కొత్తదా మనకిగ తీసుకో మరి తీసుకపోదాం సరే వాళ్ళు లగిపోవాలి అవకి లేపు మరి పక్కగా ఇది అయితే పక్కనే నేనే పట్టుకోతా పోయి సరే తీసుకురాబో సరే
సాయి మంచిగా చూస్తాడు ఆయనకి ప్లాన్ తీసుకొచ్చిన జరా మంచిగా చూస్తాడు మంచిగా చూస్తాడా మంచిగా ఆ సరే సరే అమ్మా अरे नमस्ते सारे ఏమైంది చెప్పురా ఏమైందో సాయి మొన్న రాత్రి నుంచి భయపడ్డాడు బూల్ బూల్ అవుతుందట ఇక ట్రాక్టర్ నడిపేది ఆయనది ట్రాక్టర్ మీద కూడా పోతలేడు ఏడ భయపడ్డాడు ఇంకతనో యంత్రమో గింత్రమో తాగా కొంటెతనం ఉందా జర చూడు పోరానికి ఏమైనా నిద్రపోతున్న బాగా కలవరిస్తాడట ఏమైందో ఇక వాళ్ళ అమ్మకి ఇట్లా చెప్తే మళ్ళీ ఏమైనా అంటారా అని ఆయననే చూపిస్తాడు మొన్న వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చి ఇట్లా భయపడ్డాడు బిడ్డ అని నాకు కూడా చెప్పింది మొన్న వాళ్ళ అమ్మ ఇప్పుడే చెప్తా దాని సంగతి ఏందో నేను చూడు సాయం గారు మీరు మంచిది అవుతారని ఇది దాకా పట్టుకొచ్చినాం అల్లం ఎల్లిగడ్డ చింతపండు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ నువ్వు వదిలినవరా బిడ్డ ఓం బరబట్ట జోర బారబట్ట ఫాక్స్ ఆఫ్ మంచి అవుతావా మంచి కావాలా ఉన్నదా నేను చెప్పినట్టు చేస్తావా మరి చేస్తేనే మంచిగా అవుతావు మరి ఓరాడు ఇదిరా గడ్డోలు ఉండే మొత్తం రెండు కూడా దర్శకపోయింది సామి మొత్తం చేతి లేకుండా ఇంత గాయగా చేస్తాడు ఎవరు పడతాడో చూస్తాడు ఇట్లా పండు కొడుతాడు ఏమన్నా అంటే ఆ మాని చెప్తానట నాకు పొద్దుగాలు ఎత్తే నేను తీసుకొచ్చిన ఎత్తన అయినా నువ్వే మంచిగా చేయించరా నీ కష్టం ఏమి ఉంచుకొని తీసామి మంచిగా చేసారా గట్టిగా అయితే పూర్వం గట్టిగా కావాలి రద్దుంది అంతే 16 లక్షలు కావాలా సామి గట్టి చేయాలి జర మంచిగా చేస్తారు జర మంచిగా మళ్ళీ మా పిల్లగాడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మంచిగా పని చేస్తాడు సామి చేస్తా చేస్తా రే నేను మంత్రం చదివేదాకా ఎవరు సప్పుడు చేకూరి సరే సరే సామి ఏ సప్పుడు చేసినా కానీ మంత్రం పని చేసి ముందు చెప్తాను బిడ్డ సరే సామి ఏమి వాసనరా ఇది చీచీ నా మంత్రం చెడగొడుతుంది కదా నీ చూడా సాని ఎంత ఆపిన అవుతలేదు సార్ అది కొన్ని రోజుల నుంచి అట్లా అవుతుంది నాకు జరే ఏమనుకోకూడదు సాయం జరా నీకు పిచ్చు రాకుండా చేస్తావు తాత సాయం జరా నా మంత్రం చెడగొడతావా నువ్వు పిచ్చు రాకుండా చేస్తా చూడు సాయం మళ్ళీ తప్ప ఏం తీసాను ఇక చూడు చూడు నీ సంగతి చెప్తా ఇగో నేను 3 నిమ్మకాయలు ఇస్తా రోజు తింపేసుకొని తాగం చెయ్యి దెబ్బకే నీ జ్వరం గిరం అన్ని వెళ్ళిపోతాయి నీకు భయం గియ్యం ఏముండదు ఇక మళ్ళీ భయపడు జర భయపడు అనేదే ఉండదు ఇక యంత్రం ఏది అవసరం లేదు నేను ఇచ్చినవి మంచిగా నేను చెప్పినట్టు చెయ్యి అంతే
సరే సామి తీసుకో పాయం తీసుకో నువ్వు మొక్కో మంచి మొక్కో దండం పెట్టుకో కూడా తీసుకొస్తాం మళ్ళా సార్ తీసుకొస్తాం జరా తీసుకురాని పెళ్లి కూడా ఎత్తా గిట్టిన మళ్ళీ తెలందాక భయపడితే ఎట్లా అని ఇంకా ఇలా నువ్వు చూస్తలేరు ఇప్పుడే తక్కువైనాక తీసుకొస్తాం తీసుకురాది మీరు ఎల్లుర్రి మంచిది మరి మా అక్క దగ్గర పోయింది ఎలా ఇద్దరు కూడా హలో డాక్టర్ సార్ జర ఇంటికి రావా జర రావా కడుపు మొత్తం మధ్యాహ్నం నుంచి సరే సరే బాడీ ఇంక అయిపోయినట్టి డాక్టర్ మాట్లాడతాడు ఎవరు అలా పోయింది నీకే పోతుంది అప్పటి నుంచి ఏమైనా తాజా కూర్చేసుకోము సార్ తాజా కూర్చోండి కూర్చోండి కూర్చో ఉండే సార్ కడుపుతో ఉండింది ఫైటీ ఇక మా అత్తగారి దగ్గర పోయినా బిరాలు తీసుకుపోయినా అప్పటి నుంచి నాకు డౌట్ వస్తుంది ఆడియో చేసినప్పుడు ఏం తిన్నావు మరి ఏ చాప తిన్నా సార్ ఏ కదే పులుపులు వాడతలేవు మనుషులకు అది ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం ఎంత ఏం లేదు ఏ వాడేవాడు వేసిండేమనుకుంటాను మధ్య కూడా చేసేటోడు ఏ రెండు గోళీలు ఇస్తారు పూజల మాలను మళ్ళీ ప్రాక్టీస్ పోవాలి పచ్చని పోవాల్సిందే ఇతరు ఎగురు దుంకాలి కూసో లేదు కూసో ఏ డాక్టర్లు నమ్మలే మధ్యలోనంతా పార్టీ నుంచే కాదు నేను నీకు గోళీలు కూడా రాసిస్తా ఇవి గోళీలు వేసుకో మధురాలు సరిగ్గా రాలేయి అసలు అహోలు ఏం పెట్టుకోకు మంచి నిమ్మకాయ గోళీలు వేసుకో తిను మంచిగా ఉండు వాకింగ్ ఎక్సర్సైజ్ అటువంటి చేసుకుంటే మంచిగా ఉండదు ఆరోగ్యం ఇప్పుడు వేసుకోండి వేసుకో ఇప్పుడు వేసుకో వేసుకో ముఖ్యంగా నిందాక ఉన్నాయి ఇస్తా నిందాము పైసలు ఇచ్చారు తర్వాత తీసుకున్నా లేక నువ్వు మంచిగా అంటే వెళ్ళొస్తా ఏమేమి ఎక్కడ పడితే ఇంటికి రా గ్లూకోజ్ సరే నిజంగానే తక్కువైదు తక్కువైదో అక్క అనవసరమైన మాత్రాలు వేసిన అనుకుంటు కావాలి నాకు లేదు మంత్రాలకి బాబు డాక్టర్ మా చేత పని అయితే మందులు అబ్బాయి నమ్మదు మాత్రాలు నమ్మదు అబ్బో కడపడం సాగుతుంది ఈ వీడియో ఏమి అంత రాగే పని అందరూ అందరూ అందరూ
వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ కామెడీ మీకోసం చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా తప్పక చేయండి, కామెంట్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే సబ్స్క్రైబ్ ఒకటే ఇస్తారా, మీరు గంట కూడా కొట్టురు. గంట కూడా కొట్టురు. బాయ్.